పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. అంతేకాదు సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగేసుకుని నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హిందీలో హిట్ అయిన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పింక్లో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్లో పవన్ కళ్యాణ్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాను ఈ నెలలోనే ప్రారంభించి 40 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. బోనీ కపూర్, దిల్రాజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయమై నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చాడట. ఇప్పటికే తన రీఎంట్రీ విషయమై మీడియాకు లీకులు ఇచ్చిన దిల్రాజ్ బోనీ కపూర్పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పటికే హిందీలో తమిళంలో ఈ సినిమా సంచలన విజయాలు సాధించింది. దాదాపు తెలుగులో చాలామంది ఆడియన్స్కు ఈ సినిమా స్టోరీ తెలుసు కాబట్టి తెలిసిన కథతో కాకుండా కొత్త కథతో తన దగ్గరికి రమ్మని దిల్రాజ్కు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా రెడీ చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా కోసం లాయర్ సబ్ అనే టైటిల్ కూడా ఖరారు చేశాడు.